ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచి ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెషర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు సైజు చూస్తే 60 అడుగులు x 20 అడుగులు అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేం కాబట్టి దాన్ని ఇప్పుడు 60 x 4 అడుగులు అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు కడప అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్ లో లెవెల్ కెనాల్ కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ 1633 అడుగుల వరకు, కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే 1585 లెవెల్కే కెనాల్స్కి వాటర్ వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకున్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది. కాబట్టి అంటే 105 TMC నుంచి 50-40 TMC వచ్చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక 2-3 డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే 15 ఆగస్టు తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తుంగభద్రకు వస్తుంది. కాబట్టి ఈ ఆగస్టులోనే మళ్ళీ 105 TMC నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీమ్ వర్క్గా యుద్ధ ప్రాతిపదిన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ. తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్, అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది, కర్ణాటక, మనము, దానితోపాటు CWC సెంట్రల్ వాటర్ కమిషన్, వారు కూడా 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు, చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్, దానికి సంబంధించి దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపడం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురద రాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్ట్, వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గొల్లకమ్మ గేటు కొట్టుకుపోయింది, గొల్లకమ్మ గేటుకు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారే దీని కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజున చెప్తున్నాను, గొల్లకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి, అప్పుడు గొల్లకమ్మకి 5-6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయడానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెంట్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టలే.
అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గుళ్ళకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది. ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది.